పాఠశాలలోనే ఆ యొక్క రావు గోపాలరావు గారు చదువుకున్నట్టుగా చెప్తుంటారు. అప్పుడు విద్యాభ్యాసం అయితే నూతనంగా నిర్మించడం జరిగింది. అప్పుడు అయితే ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలలోనే ఈ యొక్క గంగనపల్లి పాఠశాల ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలలో ప్రాథమిక విద్యనైతే అభ్యసించారని చెప్పేసి ప్రధానంగా చెప్పుకు వస్తుంటారు. మొత్తం మీద ఇక్కడ చదువుకుంటున్న రోజుల్లో అతను ఈ యొక్క విద్యపై సరిగా విద్యపై అయితే ఎక్కువ ఆయనకు ఆసక్తి కనపరచలేదు. ఇక్కడ నుంచి కాకినాడలో ఉన్నటువంటి యంగ్ మ్యాన్ హ్యాపీ క్లబ్లో అయితే చేరడం జరిగింది. ఈ యొక్క నాటకాలపై ఎక్కువ ఆసక్తితో ఎక్కువగా నాటకాల మీద ఎక్కువ ఆసక్తి చూపించేవాడు. ఇక్కడ చదువు మానేసి ఈ యొక్క కాకినాడలో ఉన్నటువంటి యంగ్ మ్యాన్ హ్యాపీ క్లబ్లో చేరి అందరితో కూడా ఎక్కువగా నాటకాలు ప్రదర్శించారు. సూర్యకళా మందిర్లో అయితే ఎన్నో నాటకాలు అయితే ఈ యొక్క రావు గోపాలరావు అయితే ప్రదర్శించడం జరిగింది. ఆ సమయంలోనే కమలాకుమారి అనే ఆమె ఈ యొక్క హరికథ కళాకారిణి ఆమెతో అయితే పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమ ఇవన్నీ కూడా పెళ్లిగా అయితే 1966తో ఆ కమలాకుమారిని అయితే పెళ్లి చేసుకున్న తర్వాత ఆయనకైతే ఇద్దరు పిల్లలు ఇద్దరు మగవాళ్ళు ఒక అమ్మాయి ఇద్దరు ఒక సంతానం అయితే కలిగింది. ఈ నేపథ్యంలో వాళ్ళైతే ఈ యొక్క గంగనపల్లి గ్రామంలో నుంచి సినీ రంగం ప్రవేశం చేసినటువంటి సమయం అనంతరం అయిన తర్వాత మద్రాసు వెళ్ళిపోయారు. అప్పుడప్పుడు మద్రాసు నుంచి సినిమా షూటింగ్ నిమిత్తం ఈ యొక్క ప్రాంతానికి వచ్చి ఇక్కడైతే మాత్రం అందరినీ సందర్శించేవారు అని చెప్పేసి వచ్చిన ప్రతిసారి కూడా అందరూ పలకరించేవారు అని చెప్పేసి ఇక్కడ ఉన్న గుంపులు గుంపులుగా పిల్లలందరూ కలిపి వచ్చి ఆయన చూసుకోవాలి మేము. అయితే ఈ సినీ రంగంలోకి వెళ్ళాక చాలా మా గ్రామం నిజంగా చెప్పుకోదగ్గ విషయం. ఎందుకంటే గంగనాపల్లి అంటే ఎక్కడో తెలీదు. మారుమూల ఉన్న ప్రాంతాన్ని కూడా ఈరోజు హైదరాబాదు మహానగరం కింద నగరాల్లో కూడా పబ్లిసిటీ అయ్యింది మా గ్రామం. అలాగే మాకు రావు గోపాలరావు వచ్చిన వెంటనే మేము అందరం చక్కగా అందరం చూడడానికి వెళ్ళిపోలేము మేము చిన్నతనంలోనే. అలాగే మన తర్వాత పొలిటికల్ ఇష్యూలో అయితే మాత్రం రావు గోపాలరావు ఎంపీగా చేశారు. అలాగే మా గ్రామాలకు కూడా ఏదో అతను తోసిన కట్టి చేయగలిగాడు. అలాగే మరి ఈ సైటు గతంలో అయితే మాత్రం రెండు బిల్డింగ్లు ఉండేయండి, కారు కూడా బిల్డింగుల మీదకి వెళ్ళేది. అలాంటిగా బిల్డింగ్లు మరి పడగొట్టేసారు ఎందుకో మాకు తెలియదు. తర్వాత రమేష్ గారు యాన్వర్లోకి వెళ్ళింది. అయితే మన రీసెంట్గా తెలిసిన విషయం ఏంటంటే ముమ్మటి రాజబాబు గారు మాజీ వైఎస్ ఎంపీపీ గారు మొన్న రావు గోపాల గారి విగ్రహానికి మన పెట్టడానికి గ్రామంలో పెట్టడానికి మొన్న అడ్వాన్స్ ఇచ్చారు ఒడియారి గారికి, కొత్తపేట ఒడియారి గారికి. అయితే మరి ఇది విగ్రహం ఎక్కడ పెడతారన్నది మాకు కూడా తెలియదు. ఇంకా ఆయన సార్ని కనుక్కొని మేము పెట్టే ప్రయత్నంలో మేము ఉన్నాము. అలాగే తర్వాత ఇంకా కొన్ని కొన్ని విగ్రహాలు పెట్టడానికి ఆయన ట్రై చేస్తున్నాడు. అది కూడా అన్నీ జరగాలని మేము కోరుకుంటున్నాం. రాఘోపాలరావు గారికి సంబంధించి మరో కుటుంబ సభ్యులు ఉన్నారు, సుజాత గారు ఉన్నారు, ఆవిడ ఏమవుతారు రాఘోపాలరావు గారు అనేది మరి విషయాలు అడుగుదాం. చెప్పండి రాఘోపాలరావు గారు మీకు ఏమవుతారు? బాగుండేవారండి, బాగానే బాగా చూసేవారు. ఎలా ఉంటుందని సినిమాల్లో తీసిన అన్ని కూడా చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? చాలా బాగుంటుందండి, ఇప్పుడు చూస్తే బాధేస్తుంది. ఇప్పుడు రావు గోపాలరావు గారికి ఎంతమంది సంతానం, వీళ్ళందరూ కూడా మీ అందరితో ఎలా ఉంటారు? మీ కుటుంబ సభ్యులు అందరూ బాగానే ఉంటారండి, మొత్తం అందరూ బాగానే ఉంటారు. అంటే దూరంగా ఉండటం వల్ల రావటాలు తక్కువ అంతే. అంటే ఈ పల్లెటూరు వాతావరణంలో ఉండిపోతారు. మేము ఇక్కడ ఉండటం వల్ల వాళ్ళు ఇటు పక్క వస్తే వస్తారు అంతే తప్ప అస్తమానం రావటానికి అవ్వదు కదా. రమేష్ గారు మాట్లాడతారండి మీతో? మాట్లాడతాడు మాట్లాడతాడు. మా నాన్నగారు పోయినప్పుడు మా అమ్మగారిని తీసుకెళ్ళారు, తనే తీసుకొచ్చి దేవెట్టాడు. అన్నీ బాగానే చూస్తారు. రావు గోపాలరావు సంబంధించిన వాళ్ళు ఎంతమంది సంతానం, ఇప్పుడు ఎవరెవరు ఉన్నారండి ప్రజెంట్? రావు గోపాలరావు గారు ఇద్దరు అన్నదమ్ములు, ముగ్గురు అక్క చెల్లెళ్ళునండి. మాకు తెలిసి ఉన్నవాళ్ళు ముందు, పెద్దవాళ్ళు తెలియదు మాకు. మా పెద్దమ్మగారు గట్ట పోయారంటే నాకు తెలీదు. మాకు తెలిసి ఉన్నవాళ్ళు ముగ్గురు అక్క చెల్లెళ్ళు, ఇద్దరు అన్నదమ్ములు. మా పెద్ద మామయ్య గారికి పిల్లలు లేరు, గోపాలరావు గారికి ముగ్గురు పిల్లలను. మా పెన్నమ్మగారికి ఒక అమ్మాయి, మా పెద్దమ్మగారికి ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయిని, నేను ఒక దాన్ని అండి మా అమ్మగారికి.
రావు గోపాల రావు గారు మీ సినిమాల్లో బాగా మీకు ఇప్పటి నుంచి తెలుసండి మీకు? నాకు చిన్నప్పటి నుంచి తెలుసండి. అంటే మాది శ్రీకాకుళం జిల్లా పల్లెటూరండి, రాజం దగ్గర మాది. ఇటు పక్క మేము రావటం తక్కువ, ఎప్పుడూ సంవత్సరానికి ఒకసారి వచ్చేవాళ్ళం అంతే, వేసవి సెలవుల్లో అని కట్టాను. అప్పుడు మా మమ్మల్ని బాగానే చూసేవారండి, మా అమ్మమ్మగారు ఇంటికి వచ్చేవాళ్ళమే మమ్మల్ని బాగానే చూసేవారు. నా పెళ్ళికి కట్ట బాగా చూసారండి. మా మామయ్య గారు అడిగితేనే చేసుకున్నారండి. మాకు నాకు ఈయన దగ్గర సంబంధమే. మా అమ్మగారికి మేనమామ మనవడు, పెంతల్లి మనవడునండి. ఈయన రమేష్ గారు కూడా దగ్గర సంబంధాలు చేశారండి? నేను కాదండి, బయటదే. ఇప్పుడు మా రావు రమేష్ గారు గోపాల రావు గారు సంబంధించిన వాళ్ళ చెల్లి ఇంకా ఎవరెవరు ఉన్నారండి? ఒక్క మా అమ్మగారు ఒకరే ఉన్నారండి. ఇంకా మీ అమ్మగారండి ఎలా ఉన్నారండి? ఆవిడ ఆరోగ్యం ఈ మధ్యనే ఒక సంవత్సరం అయ్యి పెరాలసిస్ వచ్చిందండి. ఇంతవరకు బాగానే శుభ్రంగానే తిరిగేవారు, బాగానే ఉండేవారు. బాగా అప్పుడు రావు గోపాల రావు గారు మీ అమ్మగారు అయినా చెల్లి అవుతారండి? చెల్లెండి మా అమ్మ. ఆవిడని ఎలా చూసుకునేవారండి? అందరినీ బాగా చూసారండి, అందరినీ బాగానే చూసుకునేవారు. అందరూ వెళ్ళేవారు వచ్చేవారు. ఆయన పోయాక కూడా మా అత్త బాగానే చూసేవారు అండి. రావు గోపాల రావు గారు ఏమవుతారండి మీకు? అన్నయ్య. ఎలా చూసుకునేవారు మిమ్మల్ని? ఏంటి చాలా బాగా చూసేవాడి. ఈ రావు గోపాల రావు గారి సినిమాల్లో మీకు ఏది ఇష్టం బాగానే? ఏంటంటే అన్ని సినిమాలు చూసేవాళ్ళం కానీ ఇది బాగా ఇది పట్టడం లేదు నాకు. ఎంతమంది అండి మీరు సంతానం రావు గోపాల రావు గారు మీరు అందరూ? మీరు ఎంతమంది అండి? మేము ముగ్గురు అక్కడ ఇద్దరు అందములు పెద్ద ఇంజనీర్ ఆయన ఈయనేమో యాక్టర్. ఎవరు ఇద్దరులో బాగా మీతో ఎవరు సరదాగా ఉండేవారండి? ఏంటమ్మా మీతో ఎవరు బాగా సరదాగా ఉండేవారు? రావు గోపాల రావు గారు సినిమా షూటింగ్ బిజీగా ఉండేవారు కదా, మీతో ఉండేవారండి ఎక్కువ? ఏటో నాకు నా తోటలేదు. రావు రమేష్ గారు ఏమవుతారండి మీకు? మేనల్డు. వస్తున్నారండి ఆయన అక్కడికి? రాలేదమ్మా నా జబ్బు వచ్చింది, వస్తాను. రాలేదు. ఇంకా రాలేదండి రావు రమేష్ గారు. ఫోన్లో మాట్లాడుతున్నారండి? ఫోన్ కూడా అప్పుడు చేశాడు కొత్త, ఇంకప్పుడు చేయట్లేదు. మన ఏడు వెళ్తే పెళ్ళికి వెళ్ళి వెళ్తే అక్కడ కనబడ్డట ఎప్పుడో వస్తానంటాడు అంతే.